వెల్కమ్ టు మై ఛానల్ శిరీష నాగా. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఇవాళైతే మనం ప్రాపర్గా ఒక కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఘీ ఎట్ హోమ్ ఎలాగో చూసేద్దాము. అయితే మీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. కుండ నిండా లేదండి, మీ కూడా సగమే ఉంది. కుండలో చేస్తున్నాం కదా అని పాత పద్ధతిలో తవ్వంతో అయితే చేయట్లేదు, చాలా టైం టేకింగ్ అది. అయితే మనం చాలా ఫాస్ట్గా ఎలా చేసేసుకోవచ్చు, నెయ్యి వెన్న ఎలా ఈజీగా పడుతుంది, దాని నెయ్యి ఎలా కాచుకోవాలి, ఎంతవరకు కాచుకోవాలి, కాచుకున్న తర్వాత ఆ గిన్నెని ఎలా కడుక్కోవాలి, సో కంప్లీట్ ఫ్రమ్ ఏ టు జీ కంప్లీట్ ప్రాసెస్ ఇవాళ మనం చూసేద్దాము. నచ్చితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే కంటెంట్ నచ్చితే మిగతా వీడియోస్ కూడా చూడండి, కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈ ఆల్రెడీ మీరు వీడియోస్ అవి చూస్తూనే ఉంటారు రెగ్యులర్, లైక్ షేర్ సబ్స్క్రైబ్, ఇది మనం మోటివేట్ చేసుకుంటూ. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఏదైతే మీ కూడా కలెక్ట్ చేసుకున్నామో ఇలా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను కుండ తీసుకున్నాను, దాంట్లోకి కొద్దిగా నీళ్లు పోసుకోవాలన్నమాట. ఎండాకాలం అయితే గనక చల్లటి నీళ్లు పోసేయాలి, మనం వింటర్లో చేస్తుంటే కనుక కొంచెం వేడి నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ ప్రీతి హ్యాండ్ బ్లెండర్ వాడుతున్నానండి, ఇది హ్యాండ్ బ్లెండర్ కమ్ చాపర్ అనమాట. సో దాని బ్లేడ్ అలా ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్ మనం బ్లెండ్ చేయాలి కంటిన్యూస్గా. ఆఫ్ కోర్స్ హ్యాండ్ బ్లెండర్ చేయకూడదు కాబట్టి ఫస్ట్ ఊరికే కలుపుతున్నాను అనమాట, ఇంకా ఆన్ చేయలేదు. మీకు నేను ఇది వీడియో కూడా ఫాస్ట్ మోలో పెట్టట్లేదు, ఎందుకంటే మీకు కరెక్ట్గా ఇంతే టైంలో పడిపోతుంది అనమాట, మీ కూడా చాలా ఫాస్ట్గా పడుతుంది. సో అలా నీళ్లు పోసి పెట్టుకుని ఒక అరగంట సేపు బయట పెట్టేయాలన్నమాట ఫ్రిడ్జ్లోంచి తీసి. ఇప్పుడు మనం బ్లెండ్ చేస్తున్నాను, ఆన్ అండ్ ఆఫ్ కంటిన్యూస్గా కాకుండా బ్లెండ్ చేయాలి. హ్యాండ్ బ్లెండర్ అయినా కానీ ఇప్పుడు కేక్ బ్లెండర్స్ కూడా ఉంటాయి కదా, అదైనా పర్వాలేదు. నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంది, నేను ఇది వాడుతూ ఉంటాను. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, చూడండి ఆల్రెడీ పడిపోయింది వెన్న. మీరు టైం చూసుకోవచ్చు, హార్డ్లీ 2 మినిట్స్ పడిపోయింది అనమాట మన వెన్న రెడీ అయిపోయింది. మనం ముందరే తీసి దాన్ని ఇలాగా నీళ్లు పోసి రెడీ పెట్టుకుంటే చాలా తొందరగా పడిపోతుంది. ఇప్పుడు సమ్మర్ ఎండలు మొదలయ్యాయి కదా, అందుకని నేను కొంచెం కుండలో నీళ్లు పోసి పెట్టానన్నమాట, మూత పెట్టి తొందరగా పడిపోయింది. ఇప్పుడు ఈ వెన్నంతా కూడా మనం తీసి వేరే గిన్నెలోకి కలెక్ట్ చేసుకోవాలి. ఎంతైనా వెన్న కదండి, అందుకని ఉంగరాలు అవి తీసి పక్కన పెట్టానన్నమాట. సో ఇలా అయిపోయిన తర్వాత ఇలా మనం ఏదైతే ప్యాన్లోకి కాచుకుంటామో వెన్న అందులోకి తీసుకోవాలి. నేను ఇక్కడ స్టీల్ ప్యాన్ తీసుకున్నాను, వెన్న అంతా కూడా ఇలా మజ్జిగ అంతా కూడా మనం నెమ్మదిగా దాన్ని తీసేసుకుంటూ కలెక్ట్ చేసుకోవాలి. వెన్న మజ్జిగ మీద లేయర్ కూడా వస్తుందండి సన్నగా చిన్నగా, అందుకని మనం కొంచెం ఓపిక్గానే కలెక్ట్ చేయాలి. దాన్ని నీట్గా ఎడ్జెస్ అవి కూడా క్లీన్ చేసుకుంటూ తీయాలన్నమాట. ఏదైతే మనం మీగడ కలెక్ట్ చేసుకున్న గిన్నె ఉంది కదా, మళ్ళీ అందులోకి మజ్జిగ పోసేసుకుంటే మనకి ఇంకొక గిన్నె అవ్వకుండా ఉంటుంది. ఈ వెన్న ఏదైతే ఉందో దాన్ని ఒకసారి నీళ్లు పోసి కడిగేసుకోవాలన్నమాట. ఆ మజ్జిగ అంతా కూడా మనం క్లియర్ చేసేయాలి, లేకపోతే ఎక్కువ అట్టగట్టేస్తుంది మన నెయ్యి కాచుకున్నప్పుడు. ఇప్పుడు మనము నేను ఫస్ట్ ఓన్లీ మిల్క్ మోడ్లో పెట్టానమాట, కరిగే వరకు కూడా వెంటనే కరిగిపోతుంది మనకి. సో ఒక 2 మినిట్స్కి ఇలా మొత్తం కరిగిపోయిందనమాట మీగడంతా. ఇంకొక 5 మినిట్స్ తర్వాత బాయిల్ అయింది, 10 మినిట్స్ తర్వాత ఇలా ఈ స్టేజ్కి వచ్చింది. మధ్యలో కొంచెం స్పూన్ పెట్టి కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట. సో మనం వెన్న రెడీ అయిపోయిందండి, నెయ్యి ఆఫ్ చేసేసాను, స్టవ్ కూడా లేత కాపు కాసుకోవచ్చు కానీ అది లేత కాపు కాచుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ నిలవ ఉండదు, తొందరగా వాసన వచ్చినట్టు ఉంటుంది. అందుకని నేను ఎక్కువ ముదురు కాపే కాస్తాను అండ్ ఇలాగే ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట. మనం మధ్యలో స్పూన్ పెట్టి కలుపుకున్నాం కాబట్టి ప్యాన్కి ఎక్కువ అంటుకోలేదు, లేకపోతే అట్టలాగా కట్టేస్తుంది. ఇదంతా కూడా ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మిగతా అది అంతా కూడా నెయ్యి ఉంటుంది కదా, అది ఓడ్చుకోవాలన్నమాట ఒక వేరే కంచంలోకి. కానీ ఇక్కడనే కంచంలోకి తీసాను, జనరల్గా ఏదన్నా చిన్న బేసిన్ లాంటి దాంట్లోకి ఓడుస్తానమాట. డైరెక్ట్ ఇందులోకి ఓడ్చుకోవచ్చు, కాకపోతే మళ్ళీ ఆ నల్ల గసి లాంటిది మళ్ళీ దిగుతుందని నేను వేరే దాంట్లోకి ఓడుస్తాను. అది కిందకి నెమ్మదిగా డ్రాప్ 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 దిగుతుంది అన్నమాట.
ఇప్పుడు క్లీనింగ్ చూసేద్దామండి. కొంచెం మన సోప్ వేసేసి డిష్ వాషింగ్ లిక్విడ్ ప్రిల్ ఉంటుంది కదా, కొద్దిగా నీళ్లు పోసి ఒక బాయిల్ రానివ్వాలి. దాంట్లో కొంచెం చన్నీళ్ళు కలిపేసి మనము ఇలా స్టీల్ స్క్రబ్బర్ తోటి స్క్రబ్ చేసేసుకోవాలన్నమాట. ఎక్కువ హ్యాండిల్ దగ్గర ఎక్కువ పడుతుంది, ఆ నాబ్స్ దగ్గర అక్కడ కూడా క్లీన్ చేసేసుకుంటే జెంటిల్గా స్క్రబ్ చేయాలి, లేకపోతే గీతలు పడిపోతుంది ప్యాన్ అంతా కూడా. చాలా జెంటిల్గా స్క్రబ్ చేసుకుని మళ్ళీ ఒకసారి వాటర్తో కడిగేసుకుంటే రెడీ. క్లీనింగ్ కూడా అయిపోయింది చూడండి, వాటర్తో కడిగేస్తే తెచ్చాను, తుడి చేశాను చూడండి. మొత్తానికి మన నెయ్యి ప్రాసెస్ అయిపోయిందండి, చూసేసారు కదా. ఇదిగో మంచి కమ్మటి వాసన, చాలా బాగుంటుంది. అండ్ కొద్దిగా లేత కాపు కూడా తీసేస్తారు జనరల్గా, కానీ మనం ఇలా ముదురు కాపు కాచుకుంటే ఎన్ని రోజులైనా కూడా పాడవదు అనమాట. అఫ్ కోర్స్ ఇది క్వాంటిటీ కొంచెమే ఉంది, తొందరగా అయిపోతుంది, కానీ ఇంకొంచెం వెన్న మనము కలెక్ట్ చేసి చేసుకుంటే కనుక మంచి క్వాంటిటీ వస్తుంది అదనమాట సంగతి. సో ఇది ఇవాళ నెయ్యి వీడియో. క్లీనింగ్ కూడా చూసేసారు, స్టార్టింగ్ వెన్న చేయడం దగ్గర నుంచి అని క్లీనింగ్ వరకు చూపెట్టాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కీప్ స్మైలింగ్ విత్ సిరి, సీ యూ విత్ అనదర్ వీడియో. బాయ్ బాయ్. నెయ్యి అయిపోయింది, నెయ్యి అయిపోయింది చూడండి, మంచి కొమ్మలాడే నెయ్యి. ఆహా, శిరీష నెయ్యి నేడే వాడండి.